అండ్ ఎస్ బ్రహ్మాజీ గారు ఇందాకటి నుంచి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎస్ బ్రహ్మాజీ గారు మాట్లాడే ముందు ఒక మంచి పాట చూద్దాము. డాన్స్ ప్లీజ్, డాన్స్ అమ్మా, ఆ టైటిల్ సాంగ్ డాన్స్ ప్లీజ్. వెంటనే ఇది అవ్వగానే ఈ యాంగిల్లో స్పాన్సర్స్ చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ అవ్వబోతోంది, ఇక్కడ ఎందుకో చాలా రిలాక్స్డ్గా హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి బ్రహ్మాజీ గారు, ఇందాకటి నుంచి మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? లేదండి. దేనికి అంటే మిమ్మల్ని లేట్గా పిలిచాం కదా, అందుకని కొంచెం ఆకలేస్తుంది. షూటింగ్ నుంచి వచ్చాను, మళ్ళీ మార్నింగ్ షూటింగ్ ఉంది. ఓకే చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏమైనా అడగరా మీరు నన్ను. మీ ఆస్తి వివరాలు ఎంత? ఆస్తి వివరాలు రాజు అడిగితే ఎక్కువ. సెకండ్ క్వశ్చన్, మీ ఏజ్ ఎంత? యు నాటీ ఏ ఆంటీ. ఇది ఏమిటో ఎటెళ్తుందో తెలియదు. నో కామెంట్స్, నో కామెంట్స్ ఆన్ దిస్ ఎట్ ఆల్ అన్నారా? నో కామెంట్. రేపు ఎవరితో షూటింగో ఏమిటో మీకు చూసుకోండి. ఓకే చెప్పండి. ఏం చెప్పండి, సినిమా గురించి, ఐరా క్రియేషన్స్ గురించి చెప్పండి. ఐరా క్రియేషన్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తారు మొత్తం యూనిట్ అంతా. ఇంటి దగ్గర నుంచి భోజనం పెడతారు, తీసుకొచ్చి పెడతారు, బాగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నేను చాలా బాగా బాగా హిట్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఉషా గారు ఎక్కడ ఉన్నారు? అక్కడ అక్కడ ఉన్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఎక్కడ? అక్కడ ఉన్నారు. రండి వెళ్దాం, రండి. వద్దులే వద్దులేండి. పర్లేదు, నాకు తెలుసు మీకు కొంచెం కష్టమే అక్కడ వరకు ఎక్కి రావడం, బట్ స్టిల్ ఎలాగైనా సరే రండి. ఏ రమ్మంటున్నారా మిమ్మల్ని? లేదు, మీకు ఒక బొమ్మ ఇవ్వాలనుకుంటున్నారు. రండి రండి రండి. ఏంటా శబ్దం? మీ మోకాలు ఏమైనా టప్మనిందా? రండి బ్రహ్మాజీ గారు. నాకు మెల్లిగా మెల్లి, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే వాళ్ళ అబ్బాయితో పాటు నాకు ఒక కారు కొనిస్తాన్నారు. అవును, లాస్ట్ టైం నాకు గుర్తు. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసాం మొన్న, బిర్యానీ అది పెట్టించారు. ఆ రోజు నాగేశ్వరిని అడగండి, ఇప్పుడు ఆడియన్స్ ముందు మీడియా ముందు ఆవిడ ఓకే చెప్తే గానీ నేను స్టేజ్ దిగను. ఓకే, కారు కొనిస్తున్నారు, అందరి ముందు మాట ఇవ్వాలి. నాకు తెలిసి రేపటి వరకు మీరు స్టేజ్ మీదే ఉంటారు. ఏమో ఎవరికి తెలుసు, ఒక పని చేద్దాం. ఎక్కడ ఉషా గారు దాక్కున్నారు దీనికే? అవును, సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ గారిని స్టేజ్ మీదకి పిలుద్దాం ఈ లోపు. అది మా ఫ్యామిలీ బ్యానర్, రమ్మనండి. ఇందాకేమో వీళ్ళు ఫ్యామిలీ అన్నారు, ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ అంటున్నారు. మీకు డీజే కొట్టు గుర్తులేదా? భీమ్లా నాయక్ రండి, వంశీ గారు రండి, సూర్యదేవర్ నాగ వంశీ గారు, అలాగే రాధాకృష్ణులు. నాకు ఏ మాట ఇచ్చారో ఒకసారి ఆడియన్స్ కి, మీడియాకి, ప్రేక్షకులకి, అందరికి చెప్పాలి. నేను ఇచ్చానా? మీరేది కావాలంటే అది ఇస్తానని చెప్పాను. బ్లాక్ బస్టర్ అయింది ఒకసారి, బ్లాక్ మూవీని బ్లాక్ బస్టర్ చేయండి. బ్రహ్మాజీ గారి కోసమైనా బ్లాక్ బస్టర్ చేయండి. ఆయన